నాగర్కర్నూల్ జిల్లాలో సమాధుల మధ్య పల్లె ప్రకృతి వనం చేపట్టడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి వనం వెల్దండ మండలం తిమ్మినోనిపల్లిలో మాత్రం సమాధుల మధ్య ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తుంది. అదే వనంలో 4 లక్షలతో రాచూర్తాండకు చెందిన ప్రకృతి వనం కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అధికారులే సమాధుల మధ్య ప్రకృతి వనం ఏర్పాటు చేయడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు రాజు, మాది తిమ్మినేపల్లి గ్రామం, వెల్లన్న మండలం, నార్కర్నూల్ డిస్టిక్ట్, కలకుర్తి తాలూకా. మా ఊర్లో వచ్చేసి పల్లె ప్రకృతి వనం మరి అధ్వానంగా ప్రజల సొమ్మును ఇంత దుర్వినియోగానికి పాల్పడతారని తెలియదు. ఇక్కడ వచ్చేసి పల్లె ప్రకృతి వనాన్ని తీసుకుపోయి బొందగడ్డల్లో పెట్టిరు, బొందగడ్డలకు కట్టిరు, ప్రకృతి వనాన్ని తీసుకుపోయి సమాధులలో కట్టిరు. మరీ అధ్వానంగా తయారైంది వ్యవస్థ అయితే కనీసం అక్కడ ఉన్నటువంటి దాన్ని పరిశీలించడానికి కూడా ఎంపీడీఓ గారు, దయచేసి కలెక్టర్ గారు వచ్చి దాన్ని చూసి పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. ప్రకృతి వనం అంటే 10 మందికి అవసరం వచ్చేది పచ్చ గడ్డి ఉండి 10 మంది కూర్చొని సేద తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రకృతి వనాలను నిర్మిస్తుంటే మా ఊరిలో మాత్రం సమాధుల మధ్యలో బిజ్ఞానాలు సేద తీర్చుకుంటున్నట్టు ఉంది. దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు మాపై దృష్టి పెట్టి మా ఊరిని సందర్శించాలని కోరుకుంటున్నాను సార్.